కాఫీ విత్ కరణ్ షో ఎందుకంతగా క్లిక్ అయిందంటే, ఈ షోలో ఓపెన్ అప్ అయినట్టుగా సెలబ్రిటీలు ఇంకే షోలను ఓపెన్ అవ్వరు. కరణ్ జోహార్ కి అందరు తారలతో ఉన్న చక్కని రిలేషన్స్ కారణంగా ఏ ఇంటర్వ్యూవరు అడగలేని ఇంటిమేట్ క్వశ్చన్స్ అడిగేస్తుంటాడు. ఈ షోకి వచ్చిన సెలబ్రిటీస్ ఎలా మాట్లాడారనే తెలిసిన వాళ్ళు అతని ప్రశ్నలకు ఇబ్బంది పడరు. పైగా మునుపటి వాళ్ళకంటే షాకింగ్ ఆన్సర్స్ ఇవ్వాలని తప్పిస్తుంటారు. తాజాగా కరణ్ షోకి వచ్చింది మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా. మామూలుగా ఇద్దరేసి సెలబ్రిటీని పిలిచి జంట ఇంటర్వ్యూలు చేసే కరణ్ జోహార్ ఈసారి ఎందుకో ప్రియాంకని మాత్రం ఒంటరిగా పిలిచి ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఈ టాక్ షోలో ప్రియాంక కొన్ని సంచలన నిజాలు చెప్పింది. తాను ఫోన్ సెక్స్ చేసేదానని ప్రియాంక చెప్పింది. ఫోన్ సెక్స్ అంటే కేవలం ఫోన్ సంభాషణతోనే శృంగారం పండించడం లేదా శృంగారంలో పాల్గొనడం అన్నమాట. కుర్రకారులో పాపులర్ అయిన ఈ రకం సెక్స్ టాక్ తనకే అలవాటనని ప్రియాంక చెప్పడం సంచలనమే. అలాగే మాజీ ప్రియుడికి ముద్దు ఇచ్చిన సందర్భం ఉందని ఆమె చెప్పింది. తన పార్ట్నర్తో కలిసి స్నానం చేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతూనే ఈ షో తన తల్లి చూడకూడదని కోరుకుంటున్నానని అంది. ఈ ఇంటర్వ్యూ వల్ల కరణ్ గురించి కూడా ఒక నిజం తెలిసింది. ఒకసారి ప్రియాంకను వెనక నుంచి తడిమాడట, అప్పుడు ఆమె అతడి మూతి పగలగొట్టినంత పని చేసిందట. ఇలాంటి టాక్ షోలు చూస్తే తెలుగు సినిమా వాళ్ళు ఇంత ఓపెన్ అప్ కారెందుకో అనిపించదు. క్వాంటికో అమెరికన్ టెలివిజన్ సీరియల్ అంత ఇదిగా అలెక్స్ పరిషాతో ఇంటిమేట్ దృశ్యాల్లో నటించడానికి ముందు ఫోన్ సెక్స్ ద్వారా నటన ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. తర్వాతే అంత సన్నిహితంగా నటించగలిగానని చెప్తుంది. దీన్ని బట్టి ప్రాక్టీస్ మేక్స్ ఏ ఉమెన్ పెర్ఫెక్ట్ అనేది నిజమే అనిపిస్తోందని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.